కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మెదక్ నియోజకవర్గంలో ఉన్న అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా బారిన పడ్డవారి ఫోన్ నంబర్ తీసుకుని స్వయంగా వారికి ఫోన్ చేసి మాట్లాడుతూ వారిలో మనోధైర్యాన్ని నింపుతూ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ వారి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకుంటున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి ఎప్పటికప్పుడు కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలకు ధైర్యం కలుగజేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్న సేవల గురించి ఆరాపిస్తున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఫోన్ నంబర్ తీసుకుని స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయా బిడ్డ? ఇప్పుడు ఏం లేవక్క. నిన్న పొద్దున తలనొప్పి ఉండే, పొద్దున మధ్యాహ్నం కవర్ అయిపోయింది అక్క. మెడిసిన్ వచ్చిందా, ఇచ్చిందా? మెడిసిన్ ఇచ్చిరక్క. పొద్దున వచ్చారు, ఏఎన్ఎం వాళ్ళు వచ్చారు, ఆశా వాళ్ళు వచ్చారు అక్క. వచ్చిందా? మరి ఆవిరి పట్టుకుంటున్నావా? ఆవిరి ఇప్పుడు 5 టైమ్స్ పెట్టినాం అక్క. పట్టుకున్నావా? పట్టుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుండ్రి. అవును. హోమ్ క్వారంటైన్ అయినావా? ఎవరికన్నా వచ్చిందా ఇంట్లో? ఇంట్లో బాబుకి వచ్చిందక్క. బాబుకి ఎంత ఏజ్? ఏజ్ 13 ఇయర్స్ అక్క. 13 ఇయర్స్. మరి మెడిసిన్ వాడొచ్చా అడిగినవా? మెడిసిన్ వాళ్ళకు కూడా 500 mg ఇచ్చారు, మాకు 650 mg ఇచ్చారు. 650 ఇస్తే వాళ్ళకి 500 mg ఇచ్చారు. జాగ్రత్త, మరి మంచిగా ఉండరు, ఏమి ఇబ్బంది ఉండదు. అవునక్క. ఇట్లా నీకు ఎందుకు డౌట్ వచ్చింది? తలనొప్పి అయితే తలనొప్పి ఉందక్క. నిన్న మొన్న సాయంత్రము టెస్టులు చేపిద్దామని చెప్పి చాటింపు చెప్పినాం ఊర్లే, విలేజ్ లో. అయితే నిన్న పెళ్లికని వెళ్తున్నాం, ఎవరు రాలే ఊర్లో. అయితే ఫస్ట్ మనం చేయించుకున్న తర్వాత మిగతా వాళ్ళు వస్తారని చెప్పి చేయించుకున్నాం అనమాట. అవునక్క. ఫస్ట్ మేము చేయించుకుంటే నాకు వచ్చింది, మా తర్వాత మీతో ధైర్యం వస్తుంది మిగతా వాళ్ళకి కూడా అని చెప్పేసి నువ్వు చేయించుకున్నావు, నీకే వచ్చింది. అవునవునక్క. అయితే మంచిదైందిలే, ఒక అందుకు ఇది మంచిదైంది కదా, తెలుసు. జాగ్రత్త ఉంటుంటాం. మా బాబు మాట్లాడతాడు. అయ్యో, ఏం పేరు బాబు పేరు? హలో హలో, ఏం సంగతి? నమస్కారం మేడం. నమస్తే. ఎట్లున్నది? ఏమన్నా ఏమన్నా అనిపిస్తున్నా? తుమ్ములు గిట్ట వస్తున్నాయా? ఏం లేదు. ఏం లేదు, ఏం కాదు. నువ్వు మంచి ధైర్యంగా ఉంటే 5-6 రోజుల్లో తగ్గిపోతుంది నీకు. అది తగ్గిపోతుంది బిడ్డ, ఏం కాదు. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. ఏ స్కూల్? బ్రిలియంట్. మంచిగా బడిలేదు, మంచిగా బడిలేదు, గిర్లేదు కదా. స్కూల్ ఉంటే మంచిగా, స్కూల్ ఉంటే మంచిగా, స్కూల్ లేకపోతే హాలిడే ఉంటే మంచిగా? ఉంటేనే మంచిగా. అవును కదా, నాకు కూడా అట్లా అనిపిస్తుంది. ఉంటేనే మంచిగా, స్కూలు, పిల్లలు చదువుకోవడము, మంచిగా టీచర్లు కదా, బాగుంటుండే. వెనక స్టార్ట్ చేద్దాం, కరోనా వెనక స్టార్ట్ చేద్దాం మంచిగా. ఓకే, బాగుండు. మెడిసిన్ వేసుకో, మంచి ఆవిరి పట్టుకో, పసుపు పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగు, తాగా తాగా నాకు. రైట్ బాబు, రైట్. జల్దీ పెట్టిస్తారా? నువ్వు తగ్గించుకో, నువ్వు తొందరగా నేను పెట్టిస్తా.